వేలాది మంది శరణార్థులను తరలించేందుకు సిద్ధం చేసిన 6 విమానాలను ఇటీవల తాలిబన్లు అడ్డుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబూల్లో చిక్కుకుపోయిన అమెరికా సహా ఇతర దేశాల పౌరులు బలగాలు ఆఫ్ఘన్ శరణార్థులను తరలించేందుకు గత నెలలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బల్క్ ప్రావిన్స్ లోని మజూర్ ఏ ఫరీష్ నుంచి వందలాది మంది శరణార్థులను విదేశాలకు తరలించేందుకు 6 విమానాలను సిద్ధం చేశారు. అయితే ఆ విమానాలు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారని అధికారి ఒకరికి తెలిపారు. దీంతో దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని కూడా ఆయన వివరించారు. ఇదిలా ఉంచితే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు హాజరు కావాల్సిందిగా తాలిబన్ల నుంచి వచ్చిన ఆహ్వానంపై చైనా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెనిబిన్ స్పందిస్తూ ఈ విషయంపై తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.